ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇటీవల టోఫెల్ నిర్వహణలో వచ్చినటువంటి కొన్ని మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విదేశీ యూనివర్సిటీలో ప్రవేశాలకు ప్రామాణిక పరీక్షగా టోఫెల్ ఉంటుంది ఈ టోఫెల్లో కొన్ని ముఖ్యమైన మార్పులను చేయడం జరిగింది వాటిని ఈ టోఫెల్ నిర్వాహక సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఈటిఎస్ ఇటీవల ప్రకటించింది ఈ మార్పులు జూలై ఇరవై ఆరు రెండు వేల మూడు నుంచి అమల్లోకి రానున్నాయి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ దీ సంక్షిప్తంగా టోఫిల్ అంటే ఇది విదేశీ విద్య కోసం వెళ్ళే విద్యార్థులు తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన పరీక్ష ముఖ్యంగా అమెరికా యూకే కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే టోఫిల్ స్కోరు తప్పనిసరి టోఫెన్ నూతన విధానం ఏమిటి తాజాగా ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం ఒకటి పరీక్ష వ్యవధి మూడు గంటల నుంచి రెండు గంటలు తగ్గించారు ఇంతకాలం మొత్తం నాలుగు విభాగాల్లో అంటే రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిసనింగ్ వీటిల్లో మూడు గంటల వ్యవధిలో పరీక్షలు నిర్వహిస్తుండగా తాజాగా పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించారు రెండు విభాగాల వారీగా ప్రశ్నలు ఉంటాయి రీడింగ్ సెక్షన్ లిజనింగ్ సెక్షన్ స్పీకింగ్ సెక్షన్ రైటింగ్ సెక్షన్ ఈ నాలుగు సెక్షన్లో కూడా ప్రశ్నలు ఉంటాయి మొట్టమొదటి రీడింగ్ సెక్షన్ రెండు ప్యాసేజ్ నుంచి పది ప్రశ్నలు చొప్పున మొత్తం ఇరవై ప్రశ్నలు ఉంటాయి ముప్పై ఐదు నిమిషాల వ్యవధిలో సమాధానాలు ఇవ్వాలి రెండోది లిజనింగ్ సెక్షన్ మూడు లేదా నాలుగు లెక్చర్స్ ఒక్కో లెక్చర్ నుంచి ఆరు ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా రెండు లేదా మూడు సంభాషణలు ఇచ్చి ఒక్కో సంభాషణపై ఐదు ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది దీని పరీక్షా సమయం ముప్పై నిమిషాలు మూడోది స్పీకింగ్ సెక్షన్ వీటిలో ఇండిపెండ్ టాస్క్ ఒకటి రెండు మూడు నాలుగు అనేవి ఉంటాయి దీనికి లభించేటువంటి సమయం పదహారు నిమిషాలు నాలుగు రైటింగ్ సెక్షన్ ఇందులో రెండు టాస్క్లు ఇచ్చి వాటి ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు నెంబర్ వన్ టాస్క్లో రైటింగ్ ఇంటిగ్రేటెడ్ టాస్క్ నెంబర్ టూ అనేది అకాడమిక్ రైటింగ్ డిస్కషన్ టాస్క్ ఒక టాస్క్ ఇరవై తొమ్మిది నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు మూడు అన్స్కోడ్ ప్రశ్నలు పూర్తిగా తొలగించారు టోఫెల్ కొత్త విధానంలో భాగంగా అన్స్కోర్డ్ అంటే స్కోరు కేటాయింపులో పరిగణించిన ప్రశ్నలను పూర్తిగా తొలగించారు ప్రశ్న విధానంలో లిజనింగ్ విభాగంలో అన్స్కోర్డ్ క్వశ్చన్ పేరుతో ఐదు ప్రశ్నలు వరకు వీటికి సమాధానాలు ఇవ్వడం తప్పనిసరి కానీ ఈ ప్రశ్నల ద్వారా పొందిన మార్కులను స్కోరు నిర్ధారణలో పరిగణలో తీసుకోరు వీటి కారణంగా అభ్యర్థులు సమయభావ సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని పరిగణలో తీసుకున్న ఈటీఎస్ ఇకపై లెజనింగ్ విభాగంలో స్కోర్డ్ క్వశ్చన్నే అడుగుతుంది నాలుగు కొత్తగా చేరిన టాస్క్ రైటింగ్ ఫర్ అండ్ అకాడమిక్ డిస్కషన్ ఇందులో అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ప్రొఫెసర్ ఇచ్చిన ప్రశ్నను చదివి దానికి అప్పటికే ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన సమాధానాలు కూడా పరిశీలించాలి ఆ తర్వాత వాటి పరిగణలో తీసుకుంటూ అదే అకాడమిక్ అంశంపై సమాధానం ఇవ్వడంతో పాటు తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచాల్సి ఉంటుంది ఐదు సమయం కుదించిన రీడింగ్ సెక్షన్ ప్రస్తుత విధానంలో మూడు లేదా నాలుగు ప్యాసేజ్ల నుంచి పది ప్రశ్నలు చొప్పున మొత్తం నలభై ప్రశ్నలు రీడింగ్ సెక్షన్లో అడుగుతున్నారు వీటికి కనిష్టంగా యాభై నాలుగు నిమిషాలు గరిష్టంగా డెబ్భై రెండు నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నారు అయితే కొత్త విధానంలో మాత్రం రెండు ప్యాసేజీలు ఇచ్చి వాటి ఆధారంగా ఇరవై ప్రశ్నలు మాత్రమే అడుగుతారు వీటికి ముప్పై ఐదు నిమిషాల్లో సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఆరు పరీక్ష పూర్తి కాగానే స్కోరు వెల్లడి చేసే తేదీని తెలుసుకునే సదుపాయం ఈ కొత్త విధానంలో పరీక్ష పూర్తి కాగానే అభ్యర్థులు తమ స్కోరు వెల్లడి తేదీని తెలుసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు దీనివల్ల అభ్యర్థులు తమ ఫలితాల కోసం ఈటీఎస్ పంపే సమాచారం కోసం నిరీక్షించే పరిస్థితి ఉండదు పరీక్ష సమయంలో ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సూచనలు అందిస్తూ వారికి ఆన్లైన్ విధానంలో సహకరించే పద్ధతులను కూడా అమలు చేసే అవకాశం ఉన్నది ఏడు స్థానిక కరెన్సీలో పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఇది టోఫెల్ అభ్యర్థులకు అనుకూలించే మరో మార్పు ఇప్పటివరకు టోఫెల్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలో డాలర్ల రూపంలోనే ఫీజు చెల్లించే విధానం ఉన్నది కొత్తగా జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి స్థానిక కరెన్సీలో అంటే మన దేశానికి చెందిన అభ్యర్థులు రూపాయల్లో కూడా ఫీజు చెల్లించే అవకాశాన్ని అందుబాటులో తీసుకొస్తున్నారు ఇప్పటికే టోఫెల్ పరీక్ష తేదీలను స్లాట్లను రిజర్వ్ చేసిన అభ్యర్థులు కూడా జూలై ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానంలో పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని ఈటీఎస్ కల్పిస్తోంది ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే